నిర్లక్ష్య వైద్యంతో ప్రాణం తీస్తే జైలుకే డాక్టర్లకు ఐదేండ్లు ఆర్ఎంపీలకు రెండేళ్ల శిక్ష కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం సూచన ఈ ఆర్ఎంపీలకు రెండేళ్ళు ఎందుకో మరి అంటే వాళ్ళకంత డాక్టర్ కాలేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్ట ప్రకారము నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్య సిబ్బందికి ఖచ్చితంగా జైలు శిక్ష పడవచ్చని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది గరిష్టంగా ఐదేళ్ళ శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని గుర్తు చేసింది నూతన న్యాయ చట్టాలపై వైద్యులకు అవగాహన కల్పించాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ బుధవారం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు ప్రస్తుతం దేశంలో ఇండియన్ పినల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ అమల్లో ఉన్నది దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత భారత నాగరిక్ సురక్షిత సంహిత భారతీయ సాక్షి అభియాన్ పేరుతో మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున పార్లమెంటు వీటిని ఆమోదించింది జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఇవి అమల్లోకి వస్తాయి భారత న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని నూట ఆరు సెక్షన్ ప్రకారం డాక్టరు ఐదేళ్ళ వరకు జైలు శిక్ష జరిమానా ఆర్ఎంపికి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరు రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉన్నది వీటితో ఇది బాగుంది వీటితో ఇది అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకవేళ పొరపాటున డాక్టర్ నిర్లక్ష్యంతో మరణిస్తే జైలు శిక్ష ఓకే కొన్నిసార్లు దానికి విరుద్ధంగా ఏమన్నా జరిగితే కనుక డాక్టర్ నిర్లక్ష్యం లేకుండా జరిగితే గనక అలాంటి విషయాల్లో కూడా మరి డాక్టర్లు కూడా భయపడతారు మానసికంగా దెబ్బతింటారు భయ వైద్యుడి భయాన్ని లోనైతే కష్టం కదా అది కూడా కొంచెం ఆలోచించారు దానికి ఉన్న మినహాయింపులు ఏమైనా ఉన్నాయో చూడాలి దీనితోటి వాళ్ళ కార్పొరేట్ వైద్యం పెరిగిపోయింది కార్పొరేట్ వైద్యం కాసులను మాత్రమే చూస్తున్నది జనం పట్ల కనికరం చూపడం లేదు అనే భావన కూడా ప్రజల్లో ఉన్నది భావన ఏమిటి అనుభవం కూడా ఉన్నది కరోనా కాలంలో కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాణాలు పోతున్నాయన్నప్పుడు వారు డబ్బులను ఎట్లా క్యాచ్ చేసుకున్నారో కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి ఆక్సిజన్ అందుబాటులో లేని వారి విషయంలో ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకున్నదో కూడా చూసినాము కాబట్టి వైద్యుల విషయంలో ఇది ఒక నిర్ణయం తర్వాత డాక్టర్లు రాసే మందుల చీటిలా మందుల పేరు ఏమిటి అర్థమైసావచ్చు ఎంత కొట్టుకున్న అర్థం కాదు ముందు దానిపైన కూడా గతంలో నిర్ణయం జరిగింది మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారు వైద్యులు రాసేవేవో అర్థం కావాలి ఈయన ఏం రాస్తాడో మెడికల్ చేపడానికి ఏం అర్థమవుతుందో తెలియదు ఎందు ఎట్లా రాస్తాడో ఏమో అది ఇంగ్లీషో తెలుగో తమిళో ఉర్దో ఏమర్థం కాదు అటు రాసి ఇచ్చేస్తారు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని పోయిస్తే మెడికల్ చేప్యానికి మాత్రమే అర్థమవుతుంది మళ్ళీ దాంట్లో ఆయన ఇచ్చే ఇచ్చిండమిచ్చిండో తెలియదు అది కోడు భాష కాబట్టి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా అర్థమయ్యేటటువంటి కూడా మరింత బాగుంటుంది